గుంటూరు జీజీహెచ్లో సెల్ ఫోన్తో సర్జరీ నిర్వహించడంపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్ ను సందర్శించిన ఆయన అసలు ఏం జరిగింది అన్న విషయంపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. సూపరింటెండెంట్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే సర్జరీ జరిగిన రోజున 4 సార్లు కరెంటు పోయిందని మంత్రి చెప్పారు. కరెంటు లేకపోయినప్పటికీ సర్జరీ కొనసాగించడాన్ని మంచి విషయంగానే ఆయన అభివర్ణించారు. సమస్య ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు. చేసి నేను వెళ్ళి చూశాను, నీట్గా ఉన్నాయి, అక్కడ ఉన్న లైట్లన్నీ పనిచేస్తున్నాయి, అసలు ఆ ఇబ్బంది ఏం లేదు. ఆ ఒక్క ఇన్సిడెంట్, ఆ ఒక్క ముందు ఏం జరిగింది తర్వాత ఏమి జరగలేదు తెలవకుండా ఒక్క సెల్ ఫోన్లో తీసింది వచ్చేసరికి న్యాచురల్లీ అందరూ ఏంటిది సెల్ ఫోన్లో సర్జరీలు చేయటం ఏంటి అనేది వచ్చింది. వచ్చి చూసిన తర్వాత ప్రిలిమినరీగా హాస్పిటల్కి వచ్చే కరెంటులో మెయింటెనెన్స్లో ప్రాబ్లం రాబట్టి జనరేటర్ ఆనైనా ఆ పర్టికులర్ టైంలో ట్రిప్ అవ్వబట్టి చేశారు. ఇంకా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది ఉంది, ఫైనల్ రిపోర్ట్ డిఎంఈ గారు ఇచ్చిన తర్వాత దీనికి ఏదన్నా తప్పులు జరిగితే ఆ తప్పు జరుగుతానికి కారకుల మీద రాబోయే రోజుల్లో అట్లాంటి తప్పు లేకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.